Hello everyone. ఈ వీడియోలో మనం 6th క్లాస్ 4th లెసన్ అయిన అండ్ ఇండియన్ అమెరికన్ విమెన్ ఇన్ స్పేస్ కల్పన చావ్లా ఈ లెసన్ గురించి వివరంగా చూద్దాం. In 1997, an Indian American, Kalpana Chawla, was part of the international crew aboard the US space shuttle Columbia, becoming the first woman born in India to go into space. Sadly, the second mission in Columbia ended in tragedy. So, ee lesson lo manaki an Indian American antunnadu. Indian American ante puttindi India lo, perigindi అమెరికాలో, లేదా మన బార్న్ ఇన్ ఇండియా అండ్ బ్రాటప్ ఇన్ అమెరికా. ఈ సెన్స్లో మనం ఇండియన్ అమెరికన్ అంటాం. ఇక్కడ యాన్ ఇండియన్ అమెరికన్ అంటున్నాడు ఎందుకు అంటే ఐ అనేది ఇక్కడ వవెల్ సౌండ్. ఐ వవెల్ అయినప్పటికీ వవెల్ సౌండ్ ఉండాలి, ఉంటే మనకి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. కొన్ని కాన్సనెంట్స్కి కూడా మనకి వవెల్ సౌండ్స్ ఉంటాయి. ఏఈఐఓయు అనేవి వవెల్స్, మిగతావన్నీ కాన్సనెంట్స్. సో ఈ వవెల్స్ వవెల్స్ కానీ లేదా వవెల్ సౌండ్ ఉన్నప్పటికీ దానికి మనం ఈ విధంగా యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అండ్ ఇండియన్ అమెరికన్ ఎవరు అంటే కల్పనా చావ్లా వాజ్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రూ అబార్డ్ ది యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా. అంటే ఇంటర్నేషనల్ క్రూ, క్రూ అంటే ఒక షిప్లో పనిచేసే వాళ్ళని కానీ లేదు, ఇట్లా స్పేస్ షటిల్స్లో రాకెట్స్లో ట్రావెల్స్ చేసే వాళ్ళని క్రూ అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్, క్రూ అనేది గ్రూప్. ఇంటర్నేషనల్ క్రూ ఎందుకు అంటున్నామంటే ఇవి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కాబట్టి, ఇంటర్నేషనల్ రాకెట్స్ కాబట్టి వాళ్ళని ఇంటర్నేషనల్ క్రూ అంటాం. అబార్డ్, అబార్డ్ అంటే పైకి వెళ్ళడం. అబార్డ్ ది యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా, బికమింగ్ ది ఫస్ట్ ఉమెన్ బార్న్ ఇన్ ఇండియా టు గో ఇన్ టు స్పేస్. సో స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అంటే కల్పనా చావ్లా. ఉమెన్ అంటే మళ్ళీ WOMAN అంటేనేమో సింగులరు, WOMEN అనేది ప్లూరల్. సో ఇది మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాడ్లీ ద సెకండ్ మిషన్ ఇన్ కొలంబియా ఎండెడ్ ఇన్ ట్రాజెడీ. సో ఈ సెకండ్ మిషన్ అంటే ఈ కొలంబియాకి సంబంధించిన సెకండ్ మిషన్ ఇది, ఇది ఈ ట్రాజెడీతో ఎండ్ అయింది. నెక్స్ట్ ఈ ఈ పార్ట్ని మనం గ్రామర్లో పార్ట్లో వివరంగా చూద్దాం. న్యూస్ రిపోర్ట్ అంటే ఈ జరిగిన ట్రాజెడీలో వచ్చిన న్యూస్ రిపోర్ట్ ఏంటి అంటే ట్రాజెడీ ఇన్ స్పేస్, యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా బ్రేక్స్ ఇంటూ ఫ్లేమ్స్. సో ముక్కలు ముక్కలుగా అయిపోయింది, అయి కాలిపోయింది అనేది ఇక్కడ ఇచ్చిన మన రిపోర్ట్ పేపర్ కట్ ఇది. ఇన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజెడీ, యుఎస్ స్పేస్ షటిల్ కొలంబియా క్యారీయింగ్ ఇండియా బార్న్ అమెరికన్ ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా అండ్ 6 అదర్స్ బ్రోక్ అపార్ట్ ఇన్ ఫ్లేమ్స్ యాజ్ ఇట్ స్ట్రీక్డ్ ఓవర్ టెక్సాస్ టువర్డ్స్ ఇట్స్ ల్యాండింగ్ స్ట్రిప్ ఆన్ సాటర్డే 1 February 2003, కిల్లింగ్ ఆల్ 7 ఆన్ బోర్డ్. సో ఇంతవరకు చూస్తే ఇది ఒక కని విని ఎరుగనటువంటి స్పేస్ ట్రాజెడీ. అన్ప్రెసిడెంటెడ్ అంటే అది దాని అర్థం, అంటే ఇది ఎన్నడూ ఈ విధంగా ఇటువంటి ట్రాజెడీ జరగలేదు. సో మన కల్పనా చావ్లాతో పాటు ఇంకో 6 మెంబర్స్ని కూడా అది మొత్తం అందరూ కూడా చనిపోయారు అని అంటున్నాడు. ఆన్ బోర్డ్, కిల్లింగ్ ఆల్ 7 ఆన్ బోర్డ్ అంటే అక్కడికక్కడే చనిపోయారు. ఆన్ బోర్డ్ అంటే అక్కడికక్కడే. ద షటిల్ లాస్ట్ కాంటాక్ట్ విత్ నాసా అట్ అబౌట్ 9 AM యాజ్ ఇట్ కేమ్ ఇన్ ఫర్ ల్యాండింగ్. ఇట్ వాస్ ఫ్లయింగ్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్, ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు, ఎంత ఎత్తులో ఎగురుతుంది అంటే ఆఫ్ ఓవర్ 2 lakh feet అండ్ ట్రావెలింగ్ ఎట్ ఓవర్ 20,000 km/h. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇది, అంత రేంజ్లో అంత హైట్లో ఈ ఇన్సిడెంట్ ఈ ఈ క్రాష్ అనేది జరిగింది. వెన్ గ్రౌండ్ కంట్రోల్ లాస్ట్ కాంటాక్ట్ విత్ ది షటిల్, షటిల్ అంటే ఇది రాకెట్ని తీసుకువెళ్ళే ఒక వాహనం. ఈ విధంగా ఉంటుంది, దీంట్లో మనం రాకెట్స్ కానీ ఆస్ట్రోనాట్స్ కానీ దీంట్లోంచి ఈ షటిల్లో నుంచి ట్రావెల్ చేసి వెళ్తారు. ఇందులో అన్నీ ఉంటాయి కంపార్ట్మెంట్స్ లాగా, అట్లా అది ఓన్లీ తీసుకెళ్లేంతవరకు అది
దాని పని, అది దాన్ని స్పేస్ షటిల్ అని అంటాం. కొలంబియా హ్యాడ్ లిఫ్టెడ్ ఆఫ్ ఆన్ 16th January 2003 ఫ్రమ్ ది కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా. ఇట్ హ్యాస్ స్టేడ్ ఇన్ ఆర్బిట్ ఫర్ 16 డేస్ అండ్ ది 7-మెంబర్ క్రూ కండక్టెడ్ 80 ఎక్స్పెరిమెంట్స్ బిఫోర్ ఇట్ బిగ్యాన్ ఇట్స్ డౌన్వర్డ్ జర్నీ విచ్ ఎండెడ్ ఇన్ ట్రాజెడీ. దిస్ వాస్ కొలంబియాస్ 28th స్పేస్ ఫ్లైట్ అండ్ ద షటిల్ వాస్ సెట్ టు బి గుడ్ ఫర్ 100 ఫ్లైట్స్. సో ఇంత కొలంబియా అనేది స్పేస్ షటిల్ నేమ్. అది లిఫ్టెడ్ ఆఫ్ అంటే, లిఫ్టెడ్ ఆఫ్ అంటే సో రాకెట్స్ ఎలా వెళ్తాయి, ఎయిర్ప్లేన్స్ ఎలా వెళ్తాయి అని చూసుకుంటే, లిఫ్టెడ్ ఆఫ్ అంటే స్ట్రైట్గా పైకి ఎగిరేదాన్ని లిఫ్టెడ్ ఆఫ్ అంటాం. టేక్ ఆఫ్ అనేది ఏరోప్లేన్స్ మనకి టేక్ ఆఫ్ అవుతాయి, అవి ఈ విధంగా వెళ్తాయి కాబట్టి వీటిని టేక్ ఆఫ్ అంటాం. ఇట్లా గ్రౌండ్ నుంచి ఎర్త్కి టువర్డ్స్ ఎర్త్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే దాన్ని మనం లిఫ్టెడ్ ఆఫ్ అంటాం. అది ఎప్పుడు బయలుదేరింది అంటే 16th January 2003 బయలుదేరి ఆర్బిట్ అంటే ఆ కక్షలో 16 డేస్ ట్రావెల్ చేసింది అండ్ మొత్తం 80 ఎక్స్పెరిమెంట్స్ని వాళ్ళు కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన తర్వాత దాని రిటర్న్ జర్నీలో ఇది జరిగింది. ఇది 28th స్పేస్ ఫ్లైట్ ఎవరిది, కొలంబియాస్ అంటే ఈ స్పేస్ షటిల్కి ఇది 28th ఫ్లైట్ తీసుకెళ్ళింది అంటే ఇది దానికి ఇప్పటికి 28 టైమ్స్ వెళ్ళొచ్చిందని అర్థం. కల్పన చావ్లా సెడ్ దట్ షీ నెవర్ డ్రీమ్డ్ యాజ్ ఎ చైల్డ్ ఇన్ కర్నల్ దట్ షీ వుడ్ క్రాస్ ది ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్. ఇట్ వాస్ ఎనఫ్ దట్ హర్ పేరెంట్స్ అలౌడ్ హర్ టు అటెండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్టర్ షీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ టాగూర్ స్కూల్. సో తను ఎప్పుడూ ఊహించలేదు, డ్రీమ్డ్ అంటే కలగనడం, అలాగే తను ఎప్పుడు ఊహించలేదు ఏమని, ఇక్కడ నేను ఇంత ఎత్తుకు ఎదిగి ఒక స్పేస్లో ట్రావెల్ చేస్తానని కల్పన చావ్లా ఎప్పుడు ఊహించలేదు అనేది ఈ సెంటెన్స్ యొక్క అర్థం. షీ దట్ షీ వుడ్ క్రాస్ ద ఫ్రంటియర్స్ ఆఫ్ స్పేస్ అంటే ఇట్లా స్పేస్కి వెళ్తాను అనేది నేను అసలు ఊహించలేదు అని అంత అది దాని అర్థం, తన ఉద్దేశం. సో పేరెంట్స్ ఏం చేశాడు అంటే స్కూల్ అయిపోయిన తర్వాత తనని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశారు. ఆఫ్టర్ అ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అగెన్స్ట్ గ్రేట్ అపోజిషన్ ఫ్రమ్ హర్ ఫాదర్ షీ వెంట్ ఫర్ ఏ మాస్టర్స్ డిగ్రీ టు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో తన పేరెంట్స్కి ఏమో ఇంజనీరింగ్ చదవాలని, కల్పన చావ్లాకి మాత్రం షీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో తను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది అగెయిన్స్ట్ గ్రేట్ అపోజిషన్ ఫ్రమ్ హర్ ఫాదర్ అంటే తను ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాలని వాళ్ళ పేరెంట్స్ చెప్పినప్పటికీ ఆ అమ్మాయి మాత్రం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళింది. అలాగే యునైటెడ్ స్టేట్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీ కూడా సంపాదించుకుంది. షీ లేటర్ ఎర్న్డ్ హర్ పిహెచ్డి ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డి కూడా కంప్లీట్ చేసింది. కల్పన చావ్లా వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఆస్ట్రోనాట్ టు బ్లాస్ట్ ఆఫ్ ఫ్రమ్ ది లాంచ్ ప్యాడ్ ఎట్ కేప్ కెనావెరల్ ఫ్లోరిడా. బ్లాస్ట్ ఆఫ్ అంటే తను పైకి ఎగిరింది అని ఇక్కడ ఉద్దేశం, అంటే తనే ఫస్ట్ ముందుకొచ్చింది ఒక ఇండియన్ స్పేస్ సెంటర్, ఒక ఇండియన్ స్పేస్ సెంటర్లోకి ఎంటర్ కావడం అది ఈమె మొట్టమొదటి వ్యక్తి. లాంచ్ ప్యాడ్ ఎట్ కేప్ కెనావెరల్ ఫ్లోరిడా అండ్ పార్టిసిపేట్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ మిషన్ ఇన్ స్పేస్. హర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఇండియా చేర్డ్ అలాంగ్ విత్ స్టాఫ్ ఎట్ ది కెనడీ స్పేస్ సెంటర్ యాజ్ ద వాచ్డ్ ది కొలంబియా లిఫ్ట్ ఆఫ్. ఆ కొలంబియా స్పేస్ షటిల్ లిఫ్ట్ ఆఫ్ అంటే అది పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా చాలా ఆనందంగా తనని పంపారు. కల్పన వాజ్ బోర్న్ ఇన్ కర్నాల్ హర్యానా బట్ వాజ్ ఎ న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్, మ్యారీడ్ టు ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ జీన్ పియరే హారిసన్. అంటే పుట్టింది ఇండియాలో కానీ న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్, అంటే ఆమె పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకుంది కాబట్టి వాళ్ళని న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్ అంటాం. అండ్ షీ వాజ్ మ్యారీడ్ టు ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్, అక్కడ వాళ్ళని తను పెళ్లి చేసుకుంది. బిసైడ్స్ బీయింగ్ ఎన్ ఆస్ట్రోనాట్ షీ వాజ్ లైసెన్స్డ్ టు ఫ్లై సింగిల్ అండ్ మల్టీ ఇంజన్ ల్యాండ్ ఎయిర్ప్లేన్స్, సింగిల్ ఇంజన్ సీ ప్లేన్స్ అండ్ గ్లైడర్స్. సో బిసైడ్స్ అంటే ఈ ఆస్ట్రోనాట్ అయినప్పటికీ అన్న ఉద్దేశంతో
వస్తుంది. షీ వాజ్ లైసెన్స్డ్ టు ఫ్లై సింగిల్ అండ్ మల్టీ ఇంజన్ ల్యాండ్ ఎయిర్ప్లేన్స్. సో ఈవిడ ఎయిర్ప్లేన్స్ కూడా ఎగరేయగలదు, అలాగే సీ ప్లేన్స్ అంటే లోపల సీస్ లోపల ప్రయాణించే వాటిని కూడా నడపగలదు, అలాగే గ్లైడర్స్, గ్లైడర్స్ అంటే సముద్రం మీద ప్రయాణించేవి అవి కూడా నడపగలదు. షీ వాజ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్స్ అంటే దాని గురించిన ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా ఆమె సర్టిఫై అయింది. ఆఫ్టర్ క్వాలిఫయింగ్ యాజ్ ఎ పైలట్, కల్పన బిగాన్ టు కన్సిడర్ అనదర్ ఛాలెంజ్, అప్లయింగ్ టు నాసాస్ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్. షీ వాజ్ ఫస్ట్ హైర్డ్ యాజ్ ఏ రీసెర్చ్ సైంటిస్ట్ ఎట్ నాసా. సో ఫస్ట్లో మాత్రం ఒక పైలట్, ఒక ఇన్స్ట్రక్టరు, అట్లాగే ఒక వీటన్నిటిని నడిపే ఆమె. ఆమెకు ఒక ఛాలెంజ్ ఏంది అంటే స్పేస్ షటిల్ ప్రోగ్రామ్లో, అంటే ఇట్లా రాకెట్స్లో పైకి వెళ్ళాలి అనేది తన నెక్స్ట్ ఛాలెంజ్. సో ఆమె రీసెర్చ్ సైంటిస్ట్గా హైర్ అయింది. హైర్ అయింది అంటే వాళ్ళు ఎన్నుకున్నారని అర్థం. ఫట్ షీ వాజ్ సెలెక్టెడ్ బై నాసా ఫర్ ట్రైనింగ్ యాజ్ అన్ యాస్ట్రోనాట్. యాస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ కోసం తను సెలెక్ట్ అయింది, యాస్ట్రోనాట్ ట్రైనింగ్కి, యాస్ట్రోనాట్ ట్రైనింగ్కి సెలెక్ట్ అయింది. వెన్ యాస్ట్ వాట్ ఇట్ వాజ్ లైక్ బీయింగ్ ఎ ఉమెన్ ఇన్ హర్ ఫీల్డ్, షీ రిప్లైడ్, ఐ రియలీ నెవర్ ఎవర్ థాట్ వైల్ పర్సూయింగ్ మై స్టడీస్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్ దట్ ఐ వాజ్ ఎ ఉమెన్ ఆర్ ఎ పర్సన్ ఫ్రమ్ ఎ స్మాల్ సిటీ ఆర్ ఎ డిఫరెంట్ కంట్రీ. ఐ ప్రెటీ మచ్ హ్యాడ్ మై డ్రీమ్స్ లైక్ ఎనీ వన్ ఎల్స్ అండ్ ఐ ఫాలోడ్ దెమ్ అండ్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ మీ ఫార్చునేట్లీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ అండ్ సెడ్ ఇఫ్ దట్స్ వాట్ యు వాంట్ టు డూ క్యారీ ఆన్. అంటే దీని అర్థం ఏంది అంటే మొత్తం అందరూ ఏమడుగుతున్నారు అంటే నువ్వు ఒక అమ్మాయివి అయినప్పటికీ ఈ విధంగా వెళ్ళడం కరెక్టేనా అనేది క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆమె రిప్లై ఏమై అంటుంది అంటే నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు, నేను చదువుకున్నంతసేపు, నేను చదువుకున్న రోజుల్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్పేస్ షటిల్లో ట్రావెల్ చేస్తానని, యాస్ట్రోనాట్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక చిన్న పల్లెటూరులో ఉన్నప్పటికీ కూడా నా డ్రీమ్స్ అనేవి ఉన్నతంగా ఉండేవి, అట్లాగే నేను వాటిని ఫాలో అయ్యాను, ఆ డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను అని అంటుంది. అండ్ పీపుల్ హూ ఆర్ అరౌండ్ మీ ఫార్చునేట్లీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఫార్చునేట్లీ అంటే అదృష్టం అని అర్థం, నాకు అదొక అదృష్టం. ఎందుకు నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, నీకు చేయాలనిపించింది చెయ్యి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. దట్స్ వాట్ యు వాంట్ టు డూ క్యారీ ఆన్, ఇదే కనుక నీకు చేయాలనిపిస్తే చెయ్యి అని ఎంకరేజ్ చేసేవాళ్ళని తను రిప్లై ఇచ్చేది. కల్పనాస్ ఫస్ట్ స్పేస్ మిషన్ ఇన్ ద స్పేస్ షటిల్ కొలంబియా వాజ్ 15 డేస్ 16 అవర్స్ అండ్ 34 మినిట్స్ లాంగ్. అంటే ఆమె ఫస్ట్ స్పేస్ మిషన్ ఏది అంటే ఇది కొలంబియా. కొలంబియా అంటే ఇప్పుడు పైకి వెళ్ళిన స్పేస్ షటిల్, అందులో తను 15 డేస్ 16 అవర్స్ అట్లాగే 34 మినిట్స్ ఇంత టైంని స్పెండ్ చేసింది. డ్యూరింగ్ దిస్ టైమ్ షీ వెంట్ అరౌండ్ ద అర్త్ 250 టైమ్స్, అంటే అర్త్ చుట్టూ తను 252 టైమ్స్ తిరిగి వచ్చింది. అంటే ఇన్ని డేస్లో ఇన్నిసార్లు తిరిగి వచ్చింది. ట్రావెలింగ్ 10.45 మిలియన్ కిలోమీటర్స్, ఇన్ని కిలోమీటర్స్ని ట్రావెల్ చేసింది. ద క్రూ ఇంక్లూడెడ్ ఎ జపనీస్ అండ్ ఎ ఉక్రేనియన్ యాస్ట్రోనాట్, అంటే దీంట్లో వీళ్ళు కూడా ఉన్నారు, జపనీస్ ఉన్నారు, ఉక్రేనియన్స్ ఉన్నారు, మన ఇండియా నుంచి కల్పనా చావ్లా. ద క్రూ పర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్స్ సచ్ యాజ్ పాలినేటింగ్ ప్లాంట్స్ టు అబ్జర్వ్ ఫుడ్ గ్రోత్ ఇన్ స్పేస్ అండ్ టెస్ట్ ఫర్ మేకింగ్ స్ట్రాంగర్ మెటల్స్ అండ్ ఫాస్టర్ కంప్యూటర్ చిప్స్ ఆల్ ఫర్ ఎ ప్రైస్ ట్యాగ్ ఆఫ్ అబౌట్ $56 మిలియన్. సో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అంటే పాలినేటింగ్ ప్లాంట్స్, పాలినేటింగ్ ప్లాంట్స్ అంటే ఫ్రూట్స్ని అట్లాగే వాటిని ఇంప్రూవ్ చేయడానికి పాలినేషన్, పాలినేషన్ చేస్తే ఏమవుతాయి, ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవుతాయి. అట్లా అంటే ఫుడ్ అబ్జర్వ్ ఎట్లా ఉంది, మనం ఫుడ్ తయారు చేసుకోవచ్చా. అట్లాగే మెటల్స్ని తయారు చేయడం, అంటే డిఫరెంట్ కాంబినేషన్స్లో స్ట్రాంగర్ మెటల్స్ని తయారు చేయడం ఎలా, అలాగే ఫాస్టర్ కంప్యూటర్ చిప్స్, ఇవన్నీ తయారు చేయడం వల్ల మనం అక్కడే స్పేస్లోనే వీటిని ఎక్స్పెరిమెంట్స్ చేసి తర్వాత దానికి సంబంధించినవి వాళ్ళు చూసేవాళ్ళు. ఆల్ ఫర్ ఎ ప్రైస్ ట్యాగ్ ఆఫ్ అబౌట్ $56 మిలియన్, ఈ అమౌంట్కే వాళ్ళు ఇవన్నీ చేశారు. ఆన్ ది సాటర్డే నైట్ వెన్ ద న్యూస్ అబౌట్ ది కొలంబియా డిసాస్టర్ బ్రోక్,
దెర్ వాజ్ ఎ షాక్ అండ్ డిస్బిలీఫ్. అంటే ఆ సాటర్డే నైట్కి ఇది తెలిసేసరికి డిస్బిలీఫ్ అంటే ఒక అపనమ్మకం వచ్చేసింది. ద టౌన్ ఆఫ్ కర్నల్ స్పెండ్ ఎ స్లీప్లెస్ నైట్ యాజ్ థౌజండ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ స్టేడ్ గ్లూడ్ టు దేర్ టెలివిజన్ సెట్స్ ఇన్ ద హోప్ దట్ కల్పన అండ్ ది క్రూ హ్యాడ్ సమ్హౌ సర్వైవ్డ్. ఏమనుకున్నారు, ఇచ్చిన వస్తున్న వార్తల్లో వార్తలను చూసి పర్లేదు ఎవరో ఒకళ్ళు బతికే ఉంటారనుకుంటున్నారు. అంటే ఇక్కడ దీని అర్థం చూస్తే ఆ కర్నల్ మొత్తం అంటే ఆ ఊరు మొత్తము నిద్రలేని రాత్రి గడిపారు, అట్లాగే ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ టెలివిజన్ సెట్స్ కేసి చూస్తూ ఉన్నారు అని అర్థం. అంటే టెలివిజన్స్ టీవీలని గ్లూడ్ అంటే టీవీలకు అతుక్కుపోయారు. ఆ జర్నలిస్ట్ రోట్ షీ వాజ్ ఎ హీరోయిన్, ఇట్ టేక్స్ ఎనార్మస్ ఎబిలిటీ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్, యు నీడ్ టు నో ఎ లాట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బయాలజీ టు ఆస్ట్రోఫిజిక్స్ టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ సూపర్ స్పెషలైజేషన్ యు మస్ట్ హ్యావ్ ఎన్సైక్లోపీడిక్ నాలెడ్జ్ టు బి అన్ ఆస్ట్రోనాట్. హర్ అచీవ్మెంట్ ఈస్ ఆ ఇన్స్పైరింగ్. అంటే ఇది రాసి ఈ జర్నలిస్ట్ రాసిన ఏంటంటే ఆమె నిజంగా ఒక హీరోయినే. ఎందుకు, ఈమె చేసిన త్యాగం మామూలుది కాదు. అట్లాగే ఒక ఆస్ట్రోనాట్ కావాలంటే ఎనార్మస్ ఎబిలిటీ, అంటే ఎబిలిటీ అంటే ఏదైనా ఒక పని చేయగలిగిన సామర్థ్యం. ఎనార్మస్ అంటే సామర్థ్యానికి మించింది, అంటే అత్యధిక సామర్థ్యం కావాలి. సో అది ఆమెకు ఉంది. ఒక బయాలజీ దగ్గర నుంచి ఫిజిక్స్ దగ్గర నుంచి అట్లాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వరకు అన్నిట్లో దాని మీద పట్టుండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఫర్ మిలియన్స్ ఆఫ్ యంగ్ ఇండియన్స్ ద స్టోరీ ఆఫ్ కల్పన చావ్లా, ఎ గర్ల్ ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్ హూ టచ్ ద స్కైస్ హ్యాడ్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ ఎ మెసేజ్ దట్ షీ సెంట్ ఫ్రమ్ అబార్డ్ ద స్పేస్ షటిల్ కొలంబియా టు స్టూడెంట్స్ ఆఫ్ హర్ కాలేజ్ ఇన్ చండీగర్. కల్పన సెడ్, ద పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్ డజ్ ఎగ్జిస్ట్, మే యూ హ్యావ్ ద విజన్ టు ఫైండ్ ఇట్, ద కరేజ్ టు గెట్ ఆన్ టు ఇట్, విషింగ్ యూ అ గ్రేట్ జర్నీ. అంటే సో అంత చిన్న ఊర్లో పుట్టినప్పటికీ ఆమె ఆకాశాన్ని అందుకునేంత స్థాయికి చేరింది. సో అది మనకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. సో మనకి కల్పన చావ్లా ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ద పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్ డస్ ఎగ్జిస్ట్. అంటే మనకున్న కలలకి సక్సెస్కి ఉండే పాత్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలి అంటే, కరేజ్ అంటే మనకంత ధైర్యం ఉండాలి, దాన్ని ఆ పాత్ని ఆ పాత మీద నడిచేంత ధైర్యం ఉండాలి మనకి, నడవాలి, అట్లాగే దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని చేరుకోవాలి. దేర్ విల్ ష్యూర్లీ బి మెనీ హూ స్టార్ట్ ఆఫ్ ఆన్ దిస్ జర్నీ టు ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్. సో ఈ స్టోరీ విన్న తర్వాత చాలామంది వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా ఆమె ఇన్స్పిరేషన్ అలా మనం తీసుకోవాలి. సో ఇట్స్ ఎ గుడ్ స్టోరీ అండ్ ఎ ట్రూ స్టోరీ. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి తీసుకొని రాయటం జరిగింది. సో ఇది స్టూడెంట్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్కి సంబంధించిన గ్రామర్ పార్ట్ని వివరంగా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.